हाय अंडी नमस्ते वेलकम बैक टू स्मार्ट होम मेकर नेनु मी स्वप्न इवाल नेनु मरोक टेस्टी रेसिपी तो मी मुंदुकु वच्चेसानु अवेनंडी बादम पालु दीन्नी इंट्लोने ईजीगा हेल्दीगा हाइजीनिक्गा एला तयारु चेसुकोवाली अन्नदी ई वीडियोलो चूसेद्दाम। मुंदुगा ओक 20 नुंडी 25 बादमनु तीसुकोनि रात्रंता नानबेट्टुकोनि इप्पुडु वीटिनि तोक्क तीसेसि पक्कन पेट्टुकोवाली। మీకు త్వరగా బాదం నానిపోవాలి అంటే హాట్ వాటర్లో యాడ్ చేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది। ఇంకా ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి తీసేసి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ లాగా అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు లేదా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా అయ్యే విధంగా మనం మిక్సీ పట్టించుకోవాలి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ బౌల్ ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పాలని మరిగించుకోవాలి। ఈ పాలనేవి మేగడ కట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు పంచదారని యాడ్ చేసుకోవాలి। అదే విధంగా ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ విధంగా పొంగు రాకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలి। ఈ కుంకుమ పువ్వుని యాడ్ చేయడం వల్ల మన బాదం పాలకి ఫ్లేవర్ వస్తుంది, అదే విధంగా లైట్ గా yellow కలర్ అనేది వస్తుంది। ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు గాని లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని కొంచెం పాలల్లో కలిపి యాడ్ చేసుకోండి। అప్పుడు ఈ బాదం పాలనేవి మనం బయట మార్కెట్ లో కొనే బాదం పాలు కలర్ అనేది వస్తుంది। ఈ విధంగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కనీసం 5 నిమిషాల పాటు మనం ఈ పాలుని మరిగించుకోవాలి। 5 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఒక 3 లేదా 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి। చూసారు కదండి పాలనేవి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకుందాం। ఇలా తయారు చేసుకున్న ఈ బాదం పాలని మనం వేడిగా సర్వ్ చేసుకొని అప్పటికప్పుడు తాగొచ్చు, లేదంటే ఒక 1/2 అవర్ పాటు బయట ఉంచి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని 2 రోజుల పాటు మీకు నచ్చినప్పుడు తాగొచ్చు। ఇప్పుడు ఫైనల్ గా ఈ బాదం పాలని క్రష్ చేసిన కాజు బాదం పిస్తా పల్కులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది। ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి। బై ది వే స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।